ఆర్మూర్ ఆర్టీఓ ఎంవీఐ గుర్రం వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు బయటకు వెళ్లేటప్పుడు వాహనాలు ఇవ్వరాదని, లేనిపోని కారణాల వల్ల అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, వాహన అనుమతి పత్రం ఉన్నవారు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనం నడపాలని, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించి నడపాలని, ఒకవేళ హెల్మెట్ ధరించని వారికి వాహనదారులకు, వాహన యజమానికి మరియు వారి కుమారుడికి ఇద్దరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని, చిన్న చిన్న పనులకై వాహనాలు ఇవ్వొద్దని ఈ సందర్భంగా తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో గౌరవ కమిషనర్ గారు మరియు మా ఉప రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా వాహనదారులు వాహనాల యొక్క నంబర్ ప్లేటు కంప్లీట్గా లేకపోవడము, లేదా వాహనాలకు నంబర్ ప్లేట్ లేకపోవడము, లేదా వాటిని నంబర్ ప్లేట్ ఒక నంబర్ బదులు ఇంకొక నంబర్ వేసుకోవడము, వాటిని ఏదైనా తారుమారు చేయడము, ఇట్లాంటి ఆఫెన్సెస్ చేసేవారిని గుర్తించి, మళ్ళీ అలాగే మద్యం సేవించి వాహనం నడుపుతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరియు అలాగే వెహికల్ కొన్న తర్వాత, సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్న తర్వాత ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయించుకోకపోవడం, దీనివల్ల ఏదన్నా జరిగినప్పుడు అసలు ఓనరు ఇబ్బందుల పాలవుతున్నారు. సో కాబట్టి ఇందులో బాధ్యత వాహనం అమ్మిన వారి బాధ్యత ట్రాన్స్ఫర్ చేయించడం, అలాగే వాహనం కొన్న వారిది కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ మీరు మీ వాహనం ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే వీలైనంత తొందరలో ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా ట్రాన్స్ఫర్ చేసుకొని వాహనాలు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. మరియు అలాగే ఇద్దరిపైన కేసు పెట్టడం జరుగుతుంది. మరియు వాహనాలు ముఖ్యంగా ఈ జిల్లా పరిధిలో, డివిజన్ పరిధిలో మైనర్లు మోటార్ సైకిల్స్ నడుపుతున్నారు, తల్లిదండ్రులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి, మీ పిల్లలకు బండి నడపడం వచ్చినా సరే మీరు వారికి వాహనాన్ని ఇవ్వవద్దు. మనకు చట్టం ఏం చెప్తున్నదంటే, మైనర్ కనుక వాహనం నడిపి పట్టుబడితే తల్లిదండ్రులను జైలుకి పంపించాల్సి వస్తుంది చట్టం ప్రకారం. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి. అబ్బాయి పైన కూడా రిమార్క్ ఉంటుంది, చాలా ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇద్దరు వెళ్ళవలసిన వాహనం పైన ముగ్గురు వెళ్ళడము, మరియు హెల్మెట్ ధరించకుండా వెళ్ళడము. ఈ హెల్మెట్ అనేటటువంటిది, హెల్మెట్ రూలు రైడరు, పిలియన్ రైడర్ ఇద్దరికి ఉంటుంది. సో ముందు కూర్చున్న వాళ్ళు, వెనుక కూర్చున్న వాళ్ళు ఇద్దరు విధిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఈ విషయం గమనించుకోండి. హెల్మెట్ అనేటటువంటిది చాలా మనని ప్రమాద సమయంలో కాపాడుతుంది. ఒక క్వాలిటీ హెల్మెట్ ధరించాలి, దాంతోపాటుగా చిన్ స్ట్రాప్ అని ఉంటుంది, ఆ చిన్ స్ట్రాప్ అనేది తప్పనిసరిగా ధరించాలి. మేము కొన్ని కేసులను ఇక్కడ గమనించడం జరిగింది. వాహనంతో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోయి, హెల్మెట్ పెట్టుకున్నా కూడా ప్రమాదంలో చనిపోయారని ఒక ఇది ఉంది, కానీ అది వాళ్ళు సరిగా ధరించకపోవడము, క్వాలిటీ హెల్మెట్ ధరించకపోవడం, ఇవి కారణాలుగా ఉంటున్నాయి. చాలా మట్టు కేసుల్లో 99% హెల్మెట్ ఉంటే సేఫ్గా ఉండే అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి నడపాలి. అలాగే వాహనాల్ని, మనకు గ్యాప్ ఇన్ మీడియన్ ఉంటుంది, ఎక్కడైతే యూటర్న్ తీసుకోవాలో అక్కడ వరకు వెళ్లకుండా షార్ట్కట్లో రాంగ్ రూట్లో రావడం, ఈ రాంగ్ రూట్లో రావడం వల్ల కూడా చాలా ప్రాణాలు గాల్లో కలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాంగ్ రూట్ డ్రైవ్ చేసే వాళ్ళని కూడా మనం ఈ స్పెషల్ డ్రైవ్లో, ఈ స్పెషల్ తనిఖీల సందర్భంలో ఆర్టీఏ మరియు పోలీస్ శాఖ ఇద్దరు కలిసి, గౌరవ ఉప రవాణా కమిషనర్ మరియు అలాగే కమిషనర్ గారి, పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఆర్మూర్ డివిజన్ పరిధిలో గలటువంటి వాహనదారులందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ విషయాలన్నింటినీ గమనించుకొని, మరియు వాహనాలను పార్కింగ్ కూడా ఇష్టం వచ్చినట్టుగా పార్కింగ్ చేస్తున్నారు కొన్ని షాపింగ్ మాల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, దాబాలు కానీ. సో అక్కడ ఏమైపోతున్నది, ఆ లేన్ అనేటటువంటిది చిన్నగా, అవి కూడా రోడ్డు ప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. కాబట్టి అట్టి ఆ హోటల్, దాబా, ఆ ఏదైతే ఉందో ఆ ప్లేస్ యజమానిపైన మరియు వాహన యజమానిపైన, వాహనం పైన రెండింటి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా. ఇది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది కంటిన్యూగా ఉంటుంది. మీ అందరి క్షేమము కొరకే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి
దయచేసి మీరు అన్ని వాహనాలకు తగినటువంటి కాగితాలు మరియు ఇంతకుముందు చెప్పినటువంటి రూల్స్ అన్నింటినీ కూడా పాటించి మీరు సేఫ్గా ఉండండి, ఇతర వాహనదారులు ఇతర రోడ్ యూజర్స్ కూడా సేఫ్గా ఉండేటట్టుగా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము.